వందపడగల హాస్పిటల్ ఒకటే ముందు నుంచి ఉండేది అది నీ దయదక్షిణ వల్ల ఇయల ఫౌండేషన్ వేసుకున్నాం సుమారుగా 2 ఏళ్ల లోపట అది కూడా కంప్లీట్ అయిపోతుంది అందుబాటులోకి వచ్చే విధంగా వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రకంగా డెవలప్మెంట్ జరుగుతోంది మీరు చూస్తా ఉన్నారు ఇయల పార్కులకే సుమారు కేబీబీ గాని మీ సీనియర్ నాయకత్వంలో కార్పొరేట్ నాయకత్వంలో 17 కోట్ల రూపాయలు ఉండి పార్కులకే ప్రతి పార్కుల ఓపెనింగ్లు పెట్టి అది కూడా నిన్న మొన్నాడు కొబ్బరికాయలు కొట్టాం ఎక్కడ పార్కులలో ఇబ్బంది జరగకుండా చేశాం ఇయల ఉన్నటువంటి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ హరీష్రావు గారు మార్కెటింగ్ చైర్ మంత్రి ఉన్నప్పుడు కుక్కట్పల్లిలో కేబీబీ ఖాళీ ఉన్నప్పుడు బాగలేదని నేను వెళ్ళినప్పుడు 25 కోట్ల రూపాయలు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే కూరగాయల మార్కెట్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కాలనీలో కూడా హరీష్రావు గారి నాయకత్వంలో జరిగినటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మంచి చేస్తుంటే సపోర్ట్ కొడతారు మా తల్లిదండ్రులు మంచి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు సపోర్ట్ కొడితే అబ్బా మా మీకున్న కుక్కట్పల్లి ప్రజలంతా బాగా సపోర్ట్ కొడుతున్నారు ఇంకా కావాలంటే రేపు పొద్దున ఇంకా 2000 3000 డబుల్ బెడ్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి మంత్రికి ఇంకా నిజంగా కుక్కట్పల్లి ప్రజలు ప్రేమగల్లో అన్నట్టుగా మనం చేయాలి తప్ప మనకు అప్పుడే కూర్చుంటే కాదు నిజంగా చెప్పిన మంచి పనులు చేసామా లేదా చెప్పండి తల్లి అందరూ ఇలా 200 రూపాయలు పెంచారు 2000 ఇచ్చాం వికలాంగులకు నిన్ననే 4000 చేశారు థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాం మీ కేబీబీ కానీ డివిజన్ లో మీ కార్పొరేటర్ అడిగాను నేను అసలు రోడ్లు ఎస్ఐకి ఎన్ని కావాలి డబ్బులు అని నిన్న కాదు మొన్న కూర్చోబెట్టి అడిగాను మీ మొత్తం డివిజన్ మొత్తంలో రోడ్లు మొత్తం వేస్తా నాకు ఎన్ని కావాలని అడిగితే 3 కోట్లు అన్న మొత్తం డివిజన్ కంప్లీట్ అయిపోతాయంటే కూడా నిన్ననే ఆదేశాల ప్రకారం పడుకుంటూ ఇచ్చాను కుక్కట్పల్లి కాన్షియస్ ఉన్నటువంటి మొత్తం ప్రజానీకాన్ని కూడా గల్లీ గల్లీకి కూడా రేపు ఆగస్టు లోపలనే కుక్కట్పల్లి కాంచన ప్రతి గల్లీకి రోడ్డు ఏ పోతా ఉన్నా రోడ్డు కంప్లీట్ కాబోతా ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్న మాకు ఒకటి బాలనగర్ లో ఒక చిన్న పనుంది అన్న 40 ఎకరాల ల్యాండ్ అది ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ అది మాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ 10 ఎకరాలు అడిగామన్న గవర్నమెంట్ సంబంధించింది అది ఇచ్చినట్టుంటే అక్కడ కూడా ఒక స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ ఒక చిన్న హాస్పిటల్ ఒక గ్రౌండ్ పెట్టిస్తాం పచ్చనడ్డి గారికి మానడ్డి గారికి నియాధీనంలో ఉంది 40 ఎకరాలు ఉంది ఆల్రెడీ 5 ఎకరాలు ఇస్తాను కేటీ రామారావు గారు కూడా మాట ఇచ్చాడు అన్న ఒక్క సాయం చేస్తే అక్కడ నుండి బాలనాటి వల్ల మా బోన్పల్లి బాలనగర్ పత్తనగర్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొన్న కూడా బేగంపేట డివిజన్ లో నీకు నేను లెటర్ ఇచ్చాను ఒక ప్రకాష్ గారికి ఒక బస్తీ దగ్గర కావాలన్నారు మీరు కూడా చెప్పారు అది ఒక బస్తీ బిల్డింగ్ కట్టించి రెడీ చేసి పెట్టారు బేగంపేట డివిజన్ కి ఒకటి బస్తీ దగ్గర ఇవ్వాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మా మైపాలెడ్డి అన్న పొడంచేరి ఎమ్మెల్యే గారు పచ్చం చేసుకోవడం తెలిసే మీ అందరికి అదే కాబట్టి ఇన్ని మంచి ప్రోగ్రామ్ తీసుకొస్తా ఉన్నాం నేను మీ అందరూ కూడా అడుగుతా ఉన్నాను నేను చెప్పే తప్పట్టు ఉంటే సపోర్ట్ కొట్టకండి నేను చెప్పే తప్ప అంటే సపోర్ట్ కొట్టండి నేను చేసిన పని మంచి చేసినా లేదు చెప్పండి తను 9 ఏళ్ళు మరి జరిగేటువంటి ఎలక్షన్ లో కూడా పొద్దున కారు ముందుకు ఓటేసి గెలిపించే బాధ్యత మీదే కావాలి అధిక మెజార్టీతో గెలిపించి మళ్ళొక్కసారి నన్ను ఆశీర్వదించి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా చెప్పగలరు అందరూ దర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా హరీష్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై తెలంగాణ. గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శంభీపూర్ రాజు గారు, మా కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు, పటాన్చెరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మా కేపీహెచ్పి అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పెద్ద నమస్కారం. మీ ఎమ్మెల్యే గారి 2 సంవత్సరాల పోరాటం ఇవాళ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. ఒక 2 సంవత్సరాల నుంచి నా ఎంబడబడ్డాడు మా దగ్గర హాస్పిటల్ కావాల్సిందే అని. నేనేమన్నా అంటే ఇటు పోతే ఎర్రగడ్డ జస్ట్ కుక్కట్పల్లి బ్రిడ్జి ఎక్కి దిగంగానే అక్కడ 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టా ఉన్నాం. ఇప్పుడు 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే అన్ని రకాలు ఏ యశోద హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో ఎలాంటి సేవలు ఉంటాయో, కిమ్స్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు ఉంటాయో, పేదలకు 35 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే 1000 పడకల ఆసుపత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రగడ్డలో శంకుస్థాపన చేసినారు.
ఇటుపోతే పటాన్ చెరువులో 200 కోట్ల రూపాయలతోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అటు 10 నిమిషాలే ఇటు 10 నిమిషాలే కృష్ణన్న అంటే అరే నా దగ్గర ఉన్నంత జనం యాడుంటదే మా కేపిఎస్పి అంత పెద్ద పాలనే ఇండియాలోనే లేదు నాకెట్లా ఇయ్యవు అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళి పట్టు వదలని విక్రమార్కు లెక్క పట్టుబట్టి ఈ వంద పడకల ఆసుపత్రి మీకు సాధించాడు ఆయన ఏ పనన పట్టుకుంటే అది ఇరువరు ఇవాళ మీ అల్పాదాయ వర్గాల ఫ్లాట్స్ గురించి అయితే కమ్సే కమ్ ఒక 24-25 సార్లు వచ్చి ఉంటాడు నా దగ్గరికి దాని కానే కాని పనిని దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి హౌసింగ్ మినిస్టర్ దగ్గరికి పోయి పట్టుబట్టి వచ్చినప్పుడల్లా దాన్ని కేబినెట్ మీటింగ్ లో పెట్టించి ఇవాళ అల్పాదాయ వర్గాలకు మెయిల్ చేసిన ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూకట్పల్లిలో మీ చెరువు ఎంత బాగైందో మీకు తెలుసు మీ రైతు బజార్ ఎంత మంచిగైందో మీకు తెలుసు ఆ రోజుల్లో ఉండేనా ఈ చెరువు ఇంత బాగుండేనా మీ కూరగాయల మార్కెట్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది రైతు బజార్ అదే విధంగా ఇవాళ ఏ విషయంలో అసలు ఈయన మొదలు టిఆర్ఎస్ పార్టీలో జీరో ఎమ్మెల్యే సాబ్ అంటే మాకు మంచినీళ్ళు వస్తలేవు నీళ్ళు ఇస్తే చేస్తా సార్ అంటే ఆయన గురించి ఏం అడగలే మా దగ్గర దినం తప్పి దినం నీళ్ళు వస్తుంది 2 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తున్నాయి మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది మాకు నీళ్లు కావాలని అడిగిండు మీ ఎమ్మెల్యే అంటే ప్రజల దాహార్తి కోసం ఆలోచించండి మరి అలా వచ్చినాయా లేవా నీళ్లు వచ్చినాయా లేవా ఎందుకంటే ఇదే హైదరాబాద్ లో ఈ ఎండాకాలం రోహిణి కాంతంటే రోళ్లు వలుతాయి రోకలు వలుతాయి ఎదురు ఈ ఎండాకాలంలో నీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బీజనార్దన్ రెడ్డి పాపం చచ్చి ఏ లోకంలో ఉన్నాడో కానీ బిందెలు పట్టి పోరాడి పోరాడి అలసిపోయిండు బీజనార్దన్ రెడ్డి ధర్నాలే ధర్నాలు ఉంటుండే అయ్యేదా ఖైరతాబాద్ లా జలమండలి ఆఫీస్ కాడ బ్లౌజ్ ఇంట్లో సగం మంది పోయి ఉంటారు ధర్నాలకు ఎందుకట ఎండాకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని పోడే పోడు ధర్నాలు ఇవాళ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో ఎక్కడన్నా మంచినీళ్ల కోసం ఏ అక్క గాని చెల్ల గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తుందా మరి ఇంత గొప్ప పని చేసింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ కాకపోతే ఎవరు అని నేను అడుగుతా ఉన్నాను దయచేసి ఒక విషయం ఆలోచించండి నేను మొన్న మహారాష్ట్ర పోయినా షిరిడీకి పోతూ అట్లా కొంతమందితో మాట్లాడినా అక్కడ పరిస్థితి ఏంటి షోలాపూర్ అనే నగరంలో 9 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుంది ఔరంగాబాద్ అనే నగరంలో 7-8 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుంది నాందేడ్ అనే నగరంలో 4 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుంది మరి అక్కడ ఏం గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్నది ఢిల్లీలో బీజేపీ మహారాష్ట్రలో బీజేపీ మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఎఫెక్ట్ ఏంటంటే 9 రోజులకు ఒక్కనాడు నల్లా మరి మన కేసీఆర్ ఎట్లుంది ప్రతి రోజు మంచినీళ్ళు ఇచ్చి నీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్ గోదావరి నీళ్లు తెచ్చిండు కృష్ణానది నీళ్లు తెచ్చిండు ఇవాళ ఈ హైదరాబాద్ కు ఇంకా 50 ఏళ్ళైనా మంచినీళ్లకు ఢోకా లేకుండా ఇవాళ కేసీఆర్ చేసిండు హైదరాబాద్ చుట్టూ రింగ్ మెయిన్ చేసిండు మన కేసీఆర్ ఈ రకంగా కరెంటు కష్టాలు తీరినాయి మంచినీళ్ల కష్టాలు తీరినాయి కరెంటు విషయంలో ఆ రోజు ఎవరింట్లో చూసినా ఇన్వర్టర్ కన్వర్టర్ దుకాణాలకు పోతే జనరేటర్ డీజిల్ బిల్లులు తప్పినాయి బ్యాటరీలు నీళ్లు పోసుడు బ్యాటరీలు 2 ఏళ్ళకి ఒకసారి మార్చుడు తప్పిందా తప్పలేదా ప్రతి ఇంట్లో 2 బ్యాటరీలు ఉంటుండే అనుకుందా ఇవాళ బ్యాటరీ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు ఇవాళ 24 గంటల కరెంటు హైదరాబాద్ ఎట్లిచ్చిండో ఏ పల్లెటూర్ల పైన కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ ఇది ఇవాళ సాధించినటువంటి విజయం ఇవాళ మీ ఆసుపత్రి బ్రహ్మాండమైన ఆసుపత్రి వస్తుంది ఇక్కడ 89 మంది సిబ్బంది ఉంటారు అందులో 35 మంది డాక్టర్లను మీ ఆసుపత్రిలో నియమించబోతా ఉన్నాం ఒక 9 నెలల్లో ఈ హాస్పిటల్ కట్టించి 35 మంది డాక్టర్లతో మీ అందరికీ ఉచితంగా సేవలు అందిస్తామని మనం చేస్తాం ఈ ఆసుపత్రిలో పేదవాళ్ళు ఇవాళ డెలివరీకి వస్తే కూడా ఇక్కడనే ఉచితంగా చేసే సౌకర్యం కూడా ఉంటుంది ఇవాళ తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని డెలివరీలు అవుతుండే అంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 10 ఏళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70% ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతుండే నేను పోయిన నెల మే నెల రివ్యూ చేస్తా నెల నెల మా డాక్టర్లు ఎంబడ పడుతుంటా గవర్నమెంట్ ఎన్ని అయినాయి ప్రైవేట్లో ఎన్ని డెలివరీలు అయినాయి ఏదైనా ఊర్లో కానీ ఏదైనా మండలంలో కానీ ఏదైనా తాలూకాలో కానీ ఏదైనా జిల్లాలో కానీ ప్రైవేట్లు ఎక్కువైతే ఎందుకు ఎక్కువైనాయి ఆ ఆశా వర్కర్ ఏం చేస్తుంది ఏం చేస్తుండు డాక్టర్ ఏం చేస్తుండని
मोन मे ना चूस्ते 70% गवर्नमेंट 30% प्राइवेट मैं आना कांग्रेस वोटेमो 30 गवर्नमेंट 70 प्राइवेट इला केसीआर गवर्नमेंट 70 गवर्नमेंट 30% प्राइवेट को नैन आ 30 पड़ना एवरना पैसा पोतर सर मेमेम चेयर वाले पटको वाले पेदवा सेव चेयन అంటే ఈ రకంగా జరుగుతుందంటే ఏమన్నా మ్యాజిక్ చేస్తే ఇట్లా జరుగుతదా? మంత్రం వేస్తే జరుగుతదా? ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం పట్టుకొని ఏమన్నా చేస్తావా మేం? చేయలే కదా. కష్టపడి పని చేస్తే జరుగుతది. నీతిగా నిజాయితీగా రోజుకు 18 గంటలు కష్టపడి పని చేసిన గనుకనే ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడ్డదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీ పిల్లల్ని డాక్టర్లు చదివియాలని మీరు ఎన్నో కలలు కంటుంటారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ తెలంగాణలో 20 ఏళ్లకొక్క మెడికల్ కాలేజీ పెట్టింది 20 ఏళ్లకొక్కటి మొత్తం 60 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 3 అంటే 3 3 60 ఏళ్లలో వచ్చే 3 కానీ 9 సంవత్సరాల్లో 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టాం తెలంగాణ రాకముందు గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి మొత్తం తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉండే పిల్లలకు చదువుల సీట్లు రాక ఉక్రెయిన్ కో చైనా కో రష్యా కో ఫిలిప్పీన్ కు వెళ్ళి మన పిల్లలు ఏది ఎంబీబీఎస్ చదవడానికి డాక్టర్ చదువు చదవడానికి ఆడికి పోయి భాష నేర్చుకొని దేశం గాని దేశంపై ఖర్చులు పెట్టుకొని తల్లిదండ్రులకు దూరంగా పోయి ఆరేళ్ళు కష్టపడి చదవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళైనా అప్పుడున్న తెలుగుదేశం వాళ్ళైనా కాలేజీలు పెట్టలేదు అందువల్ల మన పిల్లలు దూరం పోయి చదువుకున్నారు డాక్టర్ల కొరత ఎక్కువగా ఉండే కానీ దీని గుర్తించిన కేసీఆర్ గారు 20 మెడికల్ కాలేజీలను 55 మెడికల్ కాలేజీలకు పెంచడం జరిగింది తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలో మన దగ్గర డాక్టర్ కోర్సు చదవడానికి ఎన్ని సీట్లు ఉండంటే 2950 ఈ సంవత్సరం ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఎవరికన్నా 8340 సీట్లు తెలంగాణలో ఉన్నాయి ఎక్కడ 2950 ఎక్కడ 8340 సీట్లు ఎవరన్నా మీ మనమడో మనమరాలో మీ బిడ్డో మీ కొడుకో డాక్టర్ చదవాలంటే ఇప్పుడు రష్యాకో చైనాకో కాదు పక్క తెలంగాణలోనే చదువుకునే విధంగా 8340 సీట్లు పెట్టారు ఇది పని చేస్తే జరిగిందా పని చేయకపోతే జరిగిందా దీంట్లో ఒక జోక్ ఉన్నది నిన్న ఆ బీజేపీలో స్టేట్మెంట్ ఇచ్చింది ఏ తెలంగాణకు 13 కాలేజీలు ఇచ్చామని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇచ్చినామంటే ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా ఏమన్నా డాక్టర్లను ఇచ్చిండ్రా ఒక్క రూపాయి ఇవ్వలే ఓ 9 గవర్నమెంట్లు వచ్చినాయి 4 ప్రైవేట్ వాళ్ళు ఇచ్చింది ప్రైవేట్ కూడా వాళ్ళే ఇచ్చిరట అంటే ఏందన్నట్టు జనరల్ గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని డాక్టర్లు ఉన్నారా లేరా మంచాలు ఉన్నాయా లేరా బ్లడ్ బ్యాంక్ ఉందా లేదా ఆపరేషన్ థియేటర్ కట్టిండ్రా కట్టలేదా దావఖాన బిల్డింగ్ మంచిగుందా లేదా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా ఆక్సిజన్ ఉందా లేదా అని చూసి అన్ని ఉన్నాయి అని చెప్తది నేషనల్ మెడికల్ కౌన్సిల్ పైసలు మనమే కట్టుడు మనమే డాక్టర్లు మనమే జీతాలు మనమే అంత మనమే ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద 500 కోట్లు ఖర్చు పెడతాం మనం అన్ని ఉన్నాయా లేవా అని దేశం మొత్తం చూడడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ ఉంటది ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్ని బరాబరే ఉన్నాయని చెప్పింది అంతే ఇక మేమే అనుమతి ఇచ్చినామంటారు మేమే మెడికల్ కాలేజీలు పెట్టిన తెలంగాణ అంటారు ఇది ఎట్లున్నదంటే మంది బిడ్డని మా బిడ్డని ముద్దించుకున్నాడు వెనకటి ఎవడో గట్టున్నది బీజేపీల కథ కట్టింది కేసీఆర్ కట్టింది తెలంగాణ ఒక్కొక్క కాలేజీ మీద 500 కోట్లు ఖర్చు పెట్టి మనం కడితే ఇది మేమే ఇచ్చినాము అంటారు అంటే ఎంత జూటా ప్రచారం ఈ బీజేపీలది దయచేసి ఆలోచన చేయండి పోయిన ఏడాది 157 కాలేజీలు ఇచ్చారు దేశం మొత్తం కానీ తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే అందులో ఒక్కటి ఇయ్యలే మనం కట్టుకున్న కాలేజీలు కూడా మేమే పెట్టినామని ఆ సోషల్ మీడియాల టీవీలల్ల ప్రచారం చేసుకునే అతి దిక్కుమాలినటువంటి పార్టీ బీజేపీ పార్టీ కానీ ఆలోచించండి మీరు ఇలా గ్యాస్ సిలిండర్ల ధర ఈ బీజేపీ వచ్చినాక ఎంత పెరిగింది ఆనాడు ఏమన్నారు నాలుగు అప్పుడంతా కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 300-400 ఉండే ఓ దానికే లొల్లి పెట్టారు అబ్బ 300 అబ్బ 300 అన్నారు ఇప్పుడు ఎంత అయింది 1250 1300 చేసింది 300 పెంచింది ఇంకా అక్కడక్కడ ఏదన్నా ఈ
బాత్రూములు కట్టారు ఊర్లోకి ఉన్న బాత్రూములు కడితే మా మోడీ గారి బొమ్మ పెట్టలే బాత్రూమ్ మీద అంటారు ఇంకెక్కడైనా అవి కడతారు చిన్న చిన్న కట్టేది మా బొమ్మ లేదు మా మోడీ గారు నేను అన్న ఈడ పెట్టాం కానీ ఆ గ్యాస్ సిలిండర్ మీద కూడా పెట్టించుకోండి మీ మోడీ గారి బొమ్మ మంచిగా మా అక్క చెల్లెలు బాగా యాడ్ చేసుకుంటారని చెప్పి ఆయన మాత్రం పెట్టారట మరి 1200 చేసారు 1300 చేసారు దానికి పెట్టాలి కదా బొమ్మ మరి బాత్రూంలో బొమ్మ అడిగిన గ్యాస్ సిలిండర్ కూడా పెట్టుకోవాలి అది మాత్రం మాట్లాడారు కానీ ఇలా దయచేసి మీరు ఆలోచించండి ఇలా పేదల సంక్షేమం మీద ఎన్నో కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీ బిడ్డ కాన్పుకు పోతే ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేయించి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి హౌసింగ్ బోర్డులో దించిపోతున్నది ప్రభుత్వం ఇప్పుడు ఇలా రేపటి నుంచి అక్కడికి కూడా బోర్ మీరు ఇక్కడనే అవుతుంది ఇక్కడనే మీకు సౌకర్యం వస్తుంది ఇంకో కొత్త ప్రోగ్రాం చేయబోతున్నాం ఎల్లుండి 14వ తారీఖు ఈ నెల 14వ తేదీ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ఇంకో కొత్త కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాం కేసీఆర్ కిట్ అంటే మీకు తెలుసు అందులో ఏముంటాయంటే పౌడర్ ఉంటుంది షాంపూ బాటిల్ ఉంటుంది సబ్బులు ఉంటాయి బట్టలు ఉంటాయి దోమతెర ఉంటుంది ఆడుకుంటుంది గలగలు ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు మరి న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటిది ఇది ఎవరికి ఇస్తారు ఇది ఎప్పుడు ఇస్తారు మరి దాంట్లో ఏముంటాయి తెలుసా ఎవరికన్నా ఇది ఎవరైనా మీరు అడిగిందా దరఖాస్తు పెట్టిందా కానీ ఎవరు పెట్టకపోయినా మన కేసీఆర్ ఆలోచించండి మన దగ్గర చాలా మంది తల్లులు రక్తహీనతతో బాధపడుతున్నారు రక్తహీనత వల్ల డెలివరీ టైంలో పిల్లలు బలహీనంగా పుడతా ఉన్నారు ఆ పిల్లలు రేపు ఈ దేశం యొక్క భావి భారత పౌరులు ఆ తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటుందని ఈ న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఇది 2 సార్లు ఇస్తాం ఆ తల్లి గర్భం దాల్చిన 4వ నెల ఒకసారి ఇస్తాం 7వ నెల ఒకసారి ఇస్తాం మంచిగా ఒక బుట్టలో అన్ని వస్తువులు పెట్టి ఆ తల్లి చేతులు పెట్టే కార్యక్రమం ఈ నెల 14వ తేదీ ప్రారంభించబోతా ఉన్నాం మనల్ని ఏముంటాయి నెయ్యి ఉంటుంది ఖర్జూర పండ్లు ఉంటాయి హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది బెల్లం పట్టీలు ఉంటాయి టానిక్లు ఉంటాయి అంటే ఆ తల్లి యొక్క రక్తహీనతను తగ్గించడానికి ఏవైతే అవసరమో అవన్నీ మన ముఖ్యమంత్రి గారు ఆ తల్లికి ఒక కానుకగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించబోతా ఉన్నాం ఒకరికి ఇద్దరికి కాదు మొత్తం తెలంగాణలో 680,000 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఈ 680,000 మందికి 2 సార్లు ఈ న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఎన్ని చేస్తుంది మన గవర్నమెంట్ మీరు ఆలోచించండి అంటే బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్ బిడ్డ కడుపులో నుంచి బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్ ఆ బిడ్డ కొద్దిగా అడుగులు వేయగానే అంగన్వాడీలో తీసుకుపోయి బాలామృతం ఇస్తాం పాలు కొడుగుడ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కొద్దిగా బిడ్డ పెద్దకు కాగానే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తున్నాం ఆ బిడ్డ కొద్దిగా పెద్దగైతే పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చే సాయం చేస్తా ఉన్నాం ఆ బిడ్డకు ఏదైనా రోగమో నొప్పో ఏదైనా వస్తే మన బస్తీ దవాఖానాలు పెట్టి మీ బస్తీలోనే మీ రోగానికి సుస్థి చేసే కార్యక్రమం బస్తీ దవాఖానాల ద్వారా చేస్తా ఉన్నాం ఇలా ఎన్ని కార్యక్రమాలు ఏ విషయం పుట్టుక నుంచి చావు దాకా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించిన నాయకుడు మన కేసీఆర్ ఇదే మరి బాగుందంటారు మళ్ళా ఢిల్లీలో పోతే ఏమంటున్నారు అరే మీ తెలంగాణ వాళ్ళు బడే చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ అంటారు అవార్డులు ఇస్తారు ప్రైజులు ఇస్తారు మెచ్చుకుంటారు శాల్వలు కప్తారు మెమెంటోలు ఇస్తారు కానీ కుక్కట్పల్లి గల్లీలో చెమతిట్టిపోతారు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు కుక్కట్పల్లి గల్లీలు ఎమతిట్టుంటారు మరి మనం ఆలోచించుకోవాలి పని చేయకపోతేనే ఢిల్లీలో అవార్డులు ఇస్తుండ్రా మనం ఏం చేయకపోతేనే మనకు ప్రైజులు ఇస్తుండ్రా అంటే వాళ్ళు నిజంగా మనం పని చేసిన కనుకనే ఈ ప్రభుత్వానికి ఇన్ని జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మరి విఘ్నులైనటువంటి మా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మీ అనుభవంలో ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి మాట చెప్పింది అంబేద్కర్ చెప్పింది ఏంటంటే నిజాన్ని కూడా ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుందట అబద్ధమే రాజ్యం ఏలితే రాష్ట్రాలు దేశాలు మొత్తం కూడా వినాశనానికి గురవుతాయి అన్నాడు అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టింది వాస్తవం కాదా 2000 పెన్షన్ ఇచ్చింది వాస్తవం కాదా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చేది వాస్తవం కాదా మీ మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది వాస్తవం కాదా మీకు 24 గంటలు కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా మీకోసం పార్కులు చెరువులు ఫ్లైఓవర్లు రోడ్లు నిర్మించి హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నది వాస్తవం కాదా మరి ఇవన్నీ వాస్తవమైనప్పుడు ఈ నిజాలను మనం మాట్లాడకపోతే
ఇందాక చెప్పినే కదా మంది పిల్లలు కూడా మా పిల్ల నేను ముద్ద పెట్టుకున్నట్టు బీజేపీ వాళ్ళు చెప్పే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటది అందువల్ల విజ్ఞులైన ప్రజలు కార్యకర్తలు ఉద్యోగులు మా అక్క చెల్లెళ్ళు వాస్తవాలను మాట్లాడాలి ప్రజల్లో చర్చ పెట్టి నిజాన్ని నిలబెట్టండి పని చేసే వారిని దీవించండి ఆశీర్వదించండి అని కోరుకుంటూ ఈ వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ